नमस्कार आरबीके चैनल की स्वागत यह नाट अभ्युदय रैतुल परिचय वेदिक कार्यक्रमा की बापट्ल जिल्ला बापट्ल मंडलम बापट्ल ग्रामा की चेंदिन अभ्युदय रैतु श्री लेळ्ळ वेंकटरमणारावु गारु आरबीके स्टूडियो की वच्चेसारु। नमस्ते रमणारावु गारु। नमस्ते अंडि। వీరు వ్యాపార పంటల్లో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు। రమణారావు గారు, మీరు ఏ పంటలు సాగు చేస్తున్నారు, మీ ప్రాంతంలో ఉన్న నీటి సదుపాయం ఏంటి? ముఖ్యంగా మా దగ్గర మాకు పండే పంట వరి, మినుము, పెసర, వేరుశెనగ ఇలాంటి పంటలు బాగా మాకు పండుతాయి। ప్రకృతి వ్యవసాయంలో చేస్తాము। మాకు నీటి వసతి కొంత పొలం వచ్చేసి కెనాల్ ఇరిగేషన్ ఉంటుంది, కొంత పొలం వచ్చేసి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఉంటుంది। ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా వరి పంటలో కలుపు నివారణ ఎలా చేస్తారు? కలుపు నివారణ సాధ్యమైనంత వరకు సీడ్ డ్రిల్ తో వేస్తాం కాబట్టి అండి, సాళ్ళకి సాళ్ళకి మధ్యలో 9 అంగుళాల గ్యాప్ ఉంటుంది, సో దాంతో కోనోవేటర్ కానీ ఉంది మా దగ్గర। అలాగే ఈ మధ్య మేము మెకానికల్ డివైస్ తీసుకోవడం జరిగింది, బ్యాక్ ప్యాక్ మెషిన్ ఒకటి తీసుకున్నాము, అది తగిలించుకొని సాళ్ళ మధ్యలో రెండు సాళ్ళకు ఒకసారి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము। ఆ విధంగా కలుపు నివారణ చేస్తాము। అలాగే ఈ క్యాలట్రోపిస్ అంటే జిల్లేడు ఆకులతో కూడా కలుపు నివారణ చేయొచ్చు అని తెలుసుకున్న తర్వాత, ఒక లిటరేచర్ చదవటం, వేరే వాళ్ళు చెప్పడం చూసిన తర్వాత, ఆ జిల్లేడు మండలు కొట్టి వాటిని మేము గోని సంచుల్లో వేసేసి నీటి తూముల దగ్గర తొక్కుతాము, అసలు దాని మీద నుంచి నీళ్లు పారడం మూలాన కూడా కలుపు కొంతవరకు నివారించబడుతుందండి। సో ఈ కలుపు నివారణ మేము విత్తనం వేసిన 30 రోజు ఒకసారి, ఆ తర్వాత 45-50 రోజుల మధ్యలో ఒకసారి 2 సార్లు కలుపు తీయడం జరుగుతుందండి। మాకు వరి పంటలో ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కలుపు నివారణ పద్ధతుల గురించి చక్కగా వివరించారు ఛానల్ తరపున రమణారావు గారికి ధన్యవాదములు। నమస్కారం।